రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మరోసారి భేటీ కాబోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మార్పే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరగబోతోందని సమాచారం. రేపు మహేశ్వర్ రెడ్డి ఇంట్లో సమావేశం కానున్న సీనియర్లు అధిష్టానం ముందు పెట్టి ఎజెండాను ఖరారు చేస్తారని చెబుతున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీనియర్లతో కలిసి వెళ్లేది ఎవరు, సీనియర్లకు మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన నేతలు పదవులకు రాజీనామా చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మరోసారి భేటీ కాబోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మార్పే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరగబోతోందని సమాచారం. రేపు మహేశ్వర్ రెడ్డి ఇంట్లో సమావేశం కానున్న సీనియర్లు అధిష్టానం ముందు పెట్టే ఎజెండాను ఖరారు చేస్తారని చెబుతున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీనియర్లతో కలిసి వెళ్లేది ఎవరు, సీనియర్లకు మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన నేతలు పదవులకు రాజీనామా చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మరోసారి భేటీ కాబోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మార్పే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరగబోతోందని సమాచారం. రేపు మహేశ్వర్ రెడ్డి ఇంట్లో సమావేశం కానున్న సీనియర్లు అధిష్టానం ముందు పెట్టే ఎజెండాను ఖరారు చేస్తారని చెబుతున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీనియర్లతో కలిసి వెళ్లేది ఎవరు, సీనియర్లకు మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన నేతలు పదవులకు రాజీనామా చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారీ గాంధీభవన్ నుంచి లైవ్ అందిస్తారు. చారీ, తెలంగాణ కాంగ్రెస్ లో వ్యవహారము ముదిరి పాకన పడినటువంటి నేపథ్యంలో సీనియర్ నేతలంతా కూడా మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయించారు. రేపు సాయంత్రం 4 గంటలకి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి నివాసంలో సమావేశం కాబోతున్నారు. 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ సమావేశం కొనసాగబోతుంది. మొన్న సిఎల్పి నేత బట్టి నివాసంలో జరిగినటువంటి సమావేశానికి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఈ నాయకుల సంఖ్య పెంచుకునేటువంటి ప్రయత్నం సీనియర్ నేతలు చేస్తున్నారు. తమతో తమ అభిప్రాయంతో ఏకీభవించేటువంటి వాళ్ళ సంఖ్యను కూడా పెంచుకోవాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు నాయకులతో కూడా ఈ టీం మొన్న బట్టి నివాసంలో జరిగినటువంటి సమావేశానికి హాజరైనటువంటి బృందం సంప్రదింపులు కూడా చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. గీతారెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి శ్రీధరబాబు కావచ్చు, ఇలాంటి వాళ్ళతో కూడా ఇలా ఈ సీనియర్లు సంప్రదింపులు చేస్తున్నారు. రేపటి సమావేశానికి బట్టి నివాసంలో జరిగినటువంటి సమావేశానికి వచ్చినటువంటి 9 మందే హాజరవుతారా, ఈ సంఖ్యను పెంచుకుంటారా, అధిష్టానం ఏం ఆలోచిస్తుంది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామంగా కాంగ్రెస్ పార్టీలో చూడొచ్చు. నిన్న టీడీపీ నుంచి వచ్చి ఇక్కడ పదవులన్నింటినీ తీసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణ చేసినటువంటి సీనియర్ల ఆరోపణలకి కౌంటర్గా రేవంత్ వర్గం తన టీంలో ఉన్నటువంటి టీడీపీ నుంచి వచ్చి ఇక్కడ పిసిసి కమిటీలో చోటు దక్కించినటువంటి వారిని కూడా పూర్తిగా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో సీనియర్ల సమావేశం, ఏ ఎజెండా మీద సమావేశం జరగబోతుంది, ఈ రాజీనామాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని సీనియర్ నేతలు ఎలా చూస్తారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా రేపటి సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటి, ప్రధానమైనటువంటి ఎజెండా ఏం పెట్టబోతున్నారు అనేటువంటి దాని మీద కూడా ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండా ఈ సమావేశంలో నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఏఐసీసీలో ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులు, ఈ సీనియర్ నాయకుల్లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. వీరిని త్వరలోనే ఢిల్లీకి పిలిచి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని పరిష్కార మార్గం ఏంటి అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా వీరితో చర్చించాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా ఒక ఎజెండాని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అధిష్టానం ఈరోజు రేపట్లో ఎప్పుడు ఢిల్లీకి రావాలి అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సీనియర్ నేతలంతా కూడా అందుకు సంబంధించినటువంటి ఎజెండాను సిద్ధం చేస్తున్నారు. మూకుమ్మడిగా ఒకే ఒక అభిప్రాయాన్ని అధిష్టానం ముందు చెప్పాలనేటువంటి ఆలోచన కూడా సీనియర్ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ మొన్న జరిగినటువంటి సమావేశం కావచ్చు, రేపు జరిగేటువంటి సమావేశంలో ఢిల్లీకి వెళ్తే ఏం చెప్పాలి, ఢిల్లీలో మన వాదన ఏంటి అనేటువంటి అంశానికి కొంత క్లారిటీ తీసుకొని రావడానికే రేపటి సమావేశంలో ప్రధాన ఎజెండా కాబోతుంది. చరి, అయితే అధిష్టానం సీనియర్లకు నచ్చజెప్తుందా లేకపోతే వాళ్ళ డిమాండ్లను నెరవేరుస్తుందా?
ఇప్పుడు సమస్య అంతా అదే, అధిష్టానం ఏం చేస్తుంది అనేది ప్రధానమైనటువంటి సమస్య. టీడీపీ నుంచి 50 మంది వచ్చినటువంటి 50 మందికి ఈ కమిటీలో చోటు కల్పించారు అని చెప్పేసి ఆరోపణ వచ్చినటువంటి నేపథ్యంలో సీనియర్లు ఆరోపణ చేశారు. టీడీపీ నుంచి వచ్చింది 50 మంది కాదు, కేవలం 12 మందే. ఆ 12 మంది వల్లనే సీనియర్లకు ఇబ్బంది అంటున్నారు కాబట్టి మాకు ఆ పదవులు అవసరం లేదు, మేము స్వతంత్రంగానే కాంగ్రెస్ పార్టీలో పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని పదవుల్ని త్యాగం చేశారు. ఇదొక రకమైనటువంటి వివాదం. మరొక వర్షన్ సీనియర్ నేతలంతా తీసుకొచ్చినటువంటి అంశం, కమిటీలో సమతుల్యత లేదు, సామాజిక సమతుల్యత లేదు, అలాగే బయట నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్, రెండు వైపులకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ని ఎట్లా చూస్తారు అనేది కూడా చూడాలి. అధిష్టానం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న సీనియర్ నేతలు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాలు చాలా సీరియస్ అంశాలు. పిసిసి చీఫ్ పేరు ప్రస్తావన లేకుండానే ఆయన్ని టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో పిసిసి చీఫ్ని, సీనియర్ నాయకుల్ని ఒకే చోట కూర్చోబెట్టి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా, కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా ఈ ప్రెస్ మీట్ తర్వాత, సీనియర్ నేతలు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అనేది కూడా చూడాల్సినటువంటి చూడాల్సి ఉంది. అయితే ఈ ఎపిసోడ్లో సీనియర్ నాయకులు ఎజెండా ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి. ఎందుకంటే రేపు సమావేశం జరగబోతుంది, ఈ సంఖ్యను కూడా పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో సీనియర్ నేతలు ఉన్నారు. అధిష్టానం మీద కూడా ఒత్తిడి పెంచి రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాన్నే ప్రధానంగా ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచనలో సీనియర్లు ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేర్పులు చేయడానికి అధిష్టానం సిద్ధంగా ఉందా, లేదంటే సీనియర్లని నచ్చజెప్తుందా? ఈ సీనియర్లు చెప్పినటువంటి 50 మంది పేర్లో 50 మంది అన్నప్పటికీ టీడీపీ నుంచి వచ్చింది, మేము 12 మందిమే, 12 మంది రాజీనామా చేస్తున్నామని టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాజీనామా చేసినటువంటి ఎపిసోడ్, ఈ అన్ని ఎపిసోడ్లని అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది, ఎవరు ఢిల్లీకి పిలుస్తారు, ఎవరు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి సీనియర్లు చెప్పినటువంటి వలస నాయకులు లేదంటే ప్రస్తుతం పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సీనియర్లకు మధ్య సయోధ్య కూర్చేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది కూడా చూడాలి. సరే, మెయిన్గా సీనియర్ల వాదన వలసవాదులకు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చారనైనా మరేదైనా ఇంకా కారణాలు ఉన్నాయా? అంటే చాలా రోజులుగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి సీనియర్ నేతలకు ఎవరు పెద్దగా ఆయనకు సహకరించినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే తన యాటిట్యూడ్ మాకు నచ్చట్లేదు అనేటువంటి ఒక వ్యవహారం అయితే ఒట్టెత్తు పొగడకు రేవంత్ దూకుడుగా వెళ్తున్నారు అనేటువంటి అభిప్రాయం. రేవంత్ పిసిసి అయిన తర్వాత మాట్లాడినటువంటి చాలామంది నాయకులు కూడా ఇదే అభిప్రాయం చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, మిగిలిన నాయకులందరూ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నటువంటి నేపథ్యం. ఈ అన్ని సమస్యలకు తాజాగా పిసిసి కమిటీ ప్రకటించినటువంటి నేపథ్యంలో కమిటీకి సంబంధించినటువంటి కూర్పుని కారణంగా చూపించి గతంలో ఉన్నటువంటి అంశాలన్నిటినీ కలిపి ఈసారి పిసిసి చీఫ్ మీద నేరుగానే తిరుగుబాటు చేసినటువంటి ప్రయత్నంగానే మనం చూడాలి. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలకు సంబంధించినటువంటి లేవనెత్తినటువంటి అంశాలని, అలాగే రేవంత్ వర్గం నుంచి వచ్చినటువంటి రాజీనామాలకు సంబంధించినటువంటి కౌంటర్ని, వీటన్నిటినీ అధిష్టానం ఇప్పుడు ఎట్లా డీల్ చేస్తుంది అనేది కూడా చూడాలి. సీనియర్లు చెప్పేటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎజెండా రేపు ఫిక్స్ అవుతుంది కాబట్టి ఆ ఎజెండాకి నిజంగానే అధిష్టానం ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎజెండా ఏంటి అనేది క్లారిటీ వస్తే అధిష్టానం ఎట్లా చూస్తుంది దీన్ని అనేది, దీనికి సంబంధించి కొంత అధిష్టానం కావచ్చు, ఏఐసిసి కార్యదర్శులు కావచ్చు, జనరల్ సెక్రటరీ కావచ్చు, కొంత క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం సీనియర్ నేతల ఎజెండాలో నాయకత్వాన్ని మార్చాలి అనేటువంటిది ప్రధాన ఎజెండాగా పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి సంప్రదింపులు, సీనియర్ నాయకుల సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయి. సరే, ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఈ పరిణామాలను అధిష్టానం ఎలా చూస్తోంది? వీళ్ళంతా తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పంచాయతీలే ఎప్పుడు కాంగ్రెస్ని నష్టానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అందరినీ కలుపుకొని పోయేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి సిద్ధం చేయాలనేటువంటి అభిప్రాయంతో అధిష్టానం ఉంది. కానీ ఇప్పుడు గతంలో గాంధీ భవన్లో అందరూ కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ సీనియర్ నేతలంతా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, వలసదారులు అలాగే ఒరిజినల్ కాంగ్రెస్ అనేటువంటి ఒక స్లోగన్ ఎత్తుకోవడం, సేవ్ కాంగ్రెస్ అనేటువంటి నినాదంతో మేము ప్రయత్నం చేస్తాము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లాయలిస్టులని గౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పినటువంటి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనస్పర్ధాలు అనేవి
మన్నటి వరకు అంతర్గతంగా ఉండేవి. ఇప్పుడు బాహటంగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో నాయకులంతా కూడా కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉందా? ఈ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది 1000 డాలర్ల ప్రశ్నగానే చూడాలి. అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుంది అనేది కొంత ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. కాబట్టి దాని మీద క్లారిటీ వస్తే, సీనియర్లకు సంబంధించినటువంటి ఎజెండా మీద కూడా కొంత క్లారిటీ వస్తే, మిగతా అంశాలన్నింటినీ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా మనం కొంత అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు సీనియర్ నేతలు రేపు సాయంత్రం 4 గంటలకు సమావేశం కాబోతున్నారు. సుమారు 2 గంటల సమయం పాటు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎజెండాని కూడా ఫిక్స్ చేస్తామని చెప్పినారు. మహేశ్వర్ రెడ్డి ఈ సమావేశానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని సిద్ధం చేయడానికి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని కూడా ఆయన మీడియాతో కూడా స్పష్టం చేశారు. కాబట్టి రేపు సీనియర్ల సమావేశంలో ఎజెండాని బట్టి అధిష్టానం దానికి అనుగుణంగా పావులు కదుపుతుందా, అసలు ఏం జరగబోతుందా అనేది కూడా కొంత క్లారిటీ రావచ్చు. రైట్, థ్యాంక్ యూ చారి.